రకరకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి మీ అమ్మగారి గురించి మీరు ఏం చెప్తారు ఎవరెంత సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గానీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటూ ఎప్పుడు వెన్నంటే ఉండేది మాత్రం అమ్మ ఆవిడ మిమ్మల్ని ఎలా చూడాలి అనుకుంటారు నేను రైటర్ డైరెక్టర్ అని చెప్పేసి నాకు మెయిన్ గా ఉంటుంది కానీ మా అమ్మకు మాత్రం నేను యాక్టర్ గా సెటిల్ అయిపోవాలని చెప్పేసి మా అమ్మకు పెద్ద గోల్ అనమాట ఎప్పుడైనా అంటే మీ అమ్మగారు మిమ్మల్ని కొట్టడం తిట్టడం లాంటివి చిన్నప్పుడు మనకు ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట సో వినాయకుడు దగ్గర డ్యాన్స్ వేస్తే నాకు మా అమ్మకు వేరే లెవెల్ బాండింగ్ అండి అంటే అసలు మీరు మాత్రం బీటెక్ తో ఫుల్ స్టాప్ బీటెక్ తో ఆపేస్తా ఓకే ఎందుకు ఫర్దర్ గా ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు అసలు ఇంటర్ దగ్గర ఆపేస్తా అన్నానండి మా అమ్మ లేదు నాన్న డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా రావేంద్రరావు గారు లాగా బిఏ అని వేసుకున్నట్టు కూడా బీటెక్ అని వేసుకోవచ్చు ఇప్పుడు మీ సక్సెస్ చూసి మీ మదర్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సో చాలా మంది మా షాప్ దగ్గరకు వచ్చి మా నాన్నతో మా అమ్మతో వచ్చి మీ వాడు ఇలా యూట్యూబ్ లో మంచి పాపులర్ అయ్యాడు జాతరత్నాల సినిమాలో చేశాడు అది ఇది అని చెప్పేసి చెప్తుండేసరికి మా అమ్మ మాత్రం చిన్న చిన్న వాటికే నా కొడుకు నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను రవన్న రే శోభను అని అరవ అందరూ రే శోభను అని అరవడం అమ్మ అక్కడే ఉంది చూసింది మొత్తం అది ఇది అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మని కలిస్తే మా అమ్మ కంట్లో నీళ్ళున్నాయన్నమాట ఈ సందర్భంలో అమ్మని నేను బాధ పెట్టాను ఇంకోసారి ఇలా చేయకూడదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా మా అమ్మకి ఎగేన్స్ట్ కానీ మా అమ్మని బాధ పెట్టేలాగా నేను ఎప్పుడు ఏ పని చేయలేదు శోభన్ గారు మీ గురించి చాలా బాగా చెప్పారు ఇప్పుడు మీరు శోభన్ గారి గురించి మాట్లాడాలి మనం అనుకుంటాం మా ఆయన నేను ఏ జన్మలో ఏదో చేసుకున్నా మనకి ఇద్దరు మంచి పిల్లలు పుట్టారు అని సో ఫైనల్ గా మళ్ళీ జన్మంటూ ఉంటే మీ అమ్మగారి గురించి ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండి ఎందుకంటే నమస్తే వెల్కమ్ టు లవ్ యు అమ్మ ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా ఎస్పెషల్లీ ఒక యాక్టర్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతమందినో మెప్పిస్తున్న శ్రీ శోభన్ గారు ఉన్నారు నమస్తే శోభన్ గారు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నానండి శోభన్ గారు లవ్ యు అమ్మ మన ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో ఎస్పెషల్లీ మీ అమ్మ గురించి చెప్పాలంటే అసలు అమ్మ అనే మాటకి మీ అమ్మగారి గురించి మీరు ఏం చెప్తారు మా అమ్మ గురించి అని ఉండదండి ఎందుకంటే ప్రతి అమ్మ గురించి ఆ మాటలు సెట్ అయిపోతాయి బేసికలీ లైక్ ఏంటి అంటే పిల్లలకి ఎవరెంత సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ఎప్పుడు సపోర్ట్ గా ఉంటూ ఎప్పుడు వెన్నంటే ఉండేది మాత్రం అమ్మాయి ఎవరైనా ఏదైనా అమ్మ మాత్రం ఎప్పుడు మనకు హ్యాండ్ అవుతుంది అంటే మీ సక్సెస్లో మీ అమ్మగారు అంటే మీరు ఇంత జర్నీ చేస్తున్నారు అంటే ఒక్క క్యారెక్టర్ కాదు అటు డైరెక్షన్ చేస్తున్నారు ఉన్నారు అంటే మా మదర్కి నేను రైటర్ డైరెక్టర్ అని చెప్పేసి నాకు మెయిన్ గా ఉంటుంది మా అమ్మకి మాత్రం నేను యాక్టర్ గా సెటిల్ అయిపోవాలని చెప్పేసి మా అమ్మకి పెద్ద గోల్ అనమాట నేను ఎప్పుడన్నా నాకు ఏమైపోద్ది అంటే లైక్ ఎప్పుడైతే మూడు పనులు హ్యాండిల్ చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ తక్కువ మెయిన్ గా రైటింగ్ అండ్ డైరెక్షన్ మీద ఉంటుంది సో నేను చెప్తూ ఉంటాను అమ్మ నాకు చాలా అమ్మాయి నేను యాక్టింగ్ తగ్గిస్తానంటే మా అమ్మ అదైనా కానీ యాక్టింగ్ మాత్రం తగ్గించకు ఎందుకంటే నీకు బాగా గుర్తింపు వచ్చింది యాక్టింగ్లో ఎందుకు దాన్ని వదిలేయడం నేను చాలా బాగుంటుంది నేను ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు సో అది మాత్రం ఎప్పుడు వదలొద్దు అని చెప్పేసి నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఎక్కడ సార్ మీ ప్రాపర్ ఎక్కడ మాది నల్గొండ అక్కడే నల్గొండలో ఒక ఊరు నల్గొండ ఓకే మీ అమ్మగారి పేరు గారు అసలు మొదటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలి అని చెప్పేసి ఒక గోల్ ఉంటుంది కదా ప్రతి నదర్ మా బాబు మా పాప ఇలా అవ్వాలి అని చెప్పేసి ఆవిడ మిమ్మల్ని ఎలా చూడాలి అనుకుంటారు మా అమ్మకైతే నాకు తెలిసి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు ఎందుకంటే మామ షీ గాట్ మ్యారీడ్ ఎట్ ఎంగేజ్ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెళ్లి అయిపోయింది ఓకే సో నేను పుట్టి నేను లైక్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేసరికి నేను పుట్టేసాను సో ఎక్కువ జ్ఞానం అది కూడా పెద్దగా అప్పుడు లైక్ అంత ఎంగేజ్ లో పెళ్లి అయ్యేసరికి తర్వాత 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 లైక్ మాతో పాటే పెరుగుతున్నాడు మామ కూడా యా సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండే లైక్ చ బాగా చదువుతున్నాను అది అది కాబట్టి పెద్ద కాంప్లైంట్స్ ఏం లేవు కాకపోతే ఎప్పుడైతే నేను సినిమాలోకి వెళ్తానో అది ఇది అన్నప్పుడు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చింది మాత్రం మా అమ్మే ఓకే వీడు వెళ్ళగలడు అది ఇది అని మా నాన్నతో మాట్లాడి మా తాతయ్య మా నాయనమతో వీళ్ళందరినీ మాట్లాడి ఇది టైం ఇవ్వండి సెట్ చేసుకుంటాడు ఏదో ఒకటి అన్నప్పుడు వన్ ఇయర్ టైం ఇచ్చారో వన్ ఇయర్ టైంలో ఏదో ఒకటి సెట్ అయిపోయిన ఇండస్ట్రీలో అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో యాజ్ ఎ రైటర్గానే అండి లైక్ ట్వంటీ లో నా బీటెక్ అయిపోయింది ట్వంటీ ఎయిటీన్లో హైదరాబాద్ వచ్చాను వచ్చిన టూ త్రీ మంత్స్కే తమాడ మీడియాలో రైటర్గా జాబ్ వచ్చింది ఓకే రైటర్గా జాబ్ వచ్చిన తర్వాత రైటింగ్తో పాటు యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను అది యాక్టింగ్ యాక్టింగ్ ఎప్పుడు లేదండి అసలు నాకు నేను కల్లో కూడా అనుకోలేదు నేను యాక్టర్ అవుతా ఇట్లా ఆన్ స్క్రీన్ కనపడతానండి ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ అనే నా థాట్స్ అనే ఏమైపోయింది అంటే వైర్లీలో సమ్ ఏదో షూట్లో ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పేసి నన్ను పెట్టేశాను అనమాట అందులో దాని తర్వాత వేరే యాక్టర్స్ని పిలవడం మానేశారు అలా ప్రొసీడ్ అయిపోయింది అనమాట సో ఆ పర్సన్ రాకపోవడం మీకు మంచిదైంది అది కంటిన్యూ అయిపోయింది అలా ఓకే ఎప్పుడైనా మీ అమ్మగారిని అంటే మీ అమ్మగారు మిమ్మల్ని కొట్టడం తిట్టడం లాంటివి ఒక్కసారి కొట్టారు చిన్నప్పుడు నాకు నా తెలిసి ఒకటే ఒకసారి కొట్టారు చిన్నప్పుడు ఓకే ఎప్పుడు అంటే చిన్నప్పుడు మనకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట సో వినాయకుడి దగ్గర డ్యాన్స్ వేస్తే నా డాన్స్కి ఒక అతను ఫ్యాన్ అయిపోయి ఫైవ్ రూపీస్ ఎంతో పెట్టాడు నా చేతిలో బాగా చేసావు నాన్న అని చెప్పేసి అది వెళ్ళి మా అమ్మకి చాలా ఆనందంగా చూపించాను చూపించానమాట అమ్మ చూసామా ఫైవ్ రూపీస్ వచ్చాయంటే క్లాగ్ బీట్ కొట్టింది అలా ఎడబడితే అడిస్తే తీసుకుంటావా తప్పు కదా అలా తీసుకోవడం అని చెప్పేసి ఆ పర్సన్ని వెతికించి మరి ఆ ఐదు రూపాయలు రిటర్న్ ఇచ్చేలా చేసింది అన్నమాట సో అప్పుడే నాకు అలవాటు ఏంటంటే మనది కాదే ఎప్పుడు మనం తీసుకోకూడదు ఏదైనా కష్టపడి తీసుకోవాలి అది ఇది అని చెప్పి నైస్ కాన్సెప్ట్ కదా మీకు చిన్నప్పుడే అర్థమైంది అది అవును మీ అమ్మ మీ అమ్మగారు అంటే మీరు ఎప్పుడైనా అంటే ఇంట్లో ఆలిగి అమ్మని భయపెట్టడానికో బెదిరించడానికో పార్పెన్ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అసలు నాకు మా అమ్మకు వేరే లెవెల్ బాండింగ్ అండి అంటే అసలు ఎప్పుడు మా అమ్మ అని బాధపెట్టను అమ్మ అమ్మ నన్ను ఎప్పుడు పెట్టదు సో మా ఇంట్లో మా ఇద్దరిదే కొంచెం కూల్ పర్సనాలిటీస్ అన్నమాట లైక్ చాలా కామ్ గా ఉంటూ అది ఇది సో మా ఇద్దరికి అలా సింక్ ఉంటుంది ఇప్పుడు

లేదు నాన్న డిగ్రీ ఉండాలి ఖచ్చితంగా ఒక ఏదో ఒక డిగ్రీ ఉంటే రావేంద్రావు గారు లాగా బీఏ అని వేసుకున్నట్టు నువ్వు కూడా బీటెక్ అని వేసుకోవచ్చు నా కోసం యొక్క డిగ్రీ అది ఏది అంటే మా అమ్మ కోసం నాలుగేళ్ళు ఇంకా కష్టపడి బీటెక్ చేసి ఇక అయిపోయింది అమ్మా నా వల్ల కాదు ఇక చదువులు అది ఇది అని చెప్పేసి హైదరాబాద్ వచ్చేసాను ఓకే సో ఇప్పుడు మీ సక్సెస్ చూసి మీ మదర్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సక్సెస్ అసలు ఇంకా నేను అందుకోలేదు నా ఫీలింగ్ అండి అంటే ఇంకా ఇంత బాగా డైరెక్ట్ చేస్తున్నారు ఇంత మంచి మంచి స్క్రిప్ట్స్ రాస్తున్నారు అంటే మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మీ గురించి మీకు తెలియట్లేదు బయట ఫ్యాన్స్ బోల్డ్ అంత అంతమంది మీకు ఏం మా అమ్మకి మా అమ్మ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే లైక్ చాలామంది మాది షాప్ అండి మాది నల్గొండలో మాకు ఒక జనరల్ స్టోర్స్ ఉంటుంది అన్నమాట సో చాలామంది మా షాప్ దగ్గరికి వచ్చి మా నాన్నతో మా అమ్మతో వచ్చి మేవాడు ఇలా యూట్యూబ్లో మంచి పాపులర్ అయ్యాడు జాతరత్నాల సినిమాలో చేశాడు అది ఇది అని చెప్పేసి చెప్తుండేసరికి మా నాన్న కొంచెం ఎక్కువగా తీసుకోరు అది అంటే ఎక్కువగా హ్యాపీ ఎం ఫీల్ అవరు ఓకే అవునా ఓకే సెటిల్ అయ్యాడు అని అంటే తప్ప ఆయనకు ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అది ఇది ఏమీ ఉండదు కానీ మా అమ్మ మాత్రం చిన్న చిన్న వాటికే yes నా కొడుకు అన్నట్టు జనరల్ గా మగ పిల్లలకి మదర్ తో బాండింగ్ ఎక్కువ ఉంటుంది కదా మదర్స్ కి కూడా అబ్బాయి అంటే ఎక్కువ ప్రేమ అంటే అలానే అమ్మాయి అంటే ప్రేమ ఉండదని కాదు బట్ అబ్బాయి అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువ బాండింగ్ ఎక్కువ ఉంటుంది నాకు మామతో అంతే అండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు అదే అండి అదే ఇయర్ ఒక రెండు ప్రాజెక్ట్స్ చేశాను మూవీ అండ్ వెబ్ సిరీస్ అది నెక్స్ట్ నేను ఒక మూవీ రాద్దాం అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాను అండి ఓకే నేను డైరెక్ట్ చేద్దాం ఓ డైరెక్ట్గా ఇంకా అంటే వెబ్ సిరీస్ నుంచి మూవీస్ వరకు ప్లాన్ చేస్తున్నారు ఓకే అంటే ఏంటి తెలుసుకోవచ్చు ఇన్ సబ్జెక్ట్ అదండి ఐ మీన్ నాట్ సబ్జెక్ట్ అంటే ఎప్పుడు ప్లాన్ చేస్తారు ఎప్పుడు అంటే అదే అండి నేను స్క్రిప్ట్ వర్క్ అవుతుంది ఓకే అదే చూడాలి ఐ మీన్ లైక్ సో కొంతమంది అనుకుంటున్నాను మైండ్లో సో స్క్రిప్ట్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏదో ఒకటి ప్రొసీడ్ అవ్వాలండి ఓకే సో మీ సక్సెస్ చూసిన తర్వాత మీ అమ్మగారు ఏమన్నారు ఏమన్నా అంటే యా ఐ మీన్ కామెంట్స్ అవి ఎక్కువగా చదువుతుంది నేను చదవకపోయినా చదవకపోయినా కానీ మా అమ్మ మాత్రం ఖచ్చితంగా ప్రతి వీడియో కింద కామెంట్స్ చూడడం నన్ను ఏమైనా పొగిడితే చాలా హ్యాపీ ఫీల్ అవడం కొన్నిసార్లు ఓడు కొంచెం గ్రూమింగ్ చేసుకోవచ్చు కదా హెయిర్ కట్ చేసుకోవచ్చు కదా అంటే మా అమ్మ నాకు ఫోన్ చేసి నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్ ఏంటి మీరు హెయిర్ మీకు ఇష్టమా అలాగా అది నా రికగ్నేషన్ వచ్చిందండి నా హెయిర్ కొంచెం కర్లీ హెయిర్ అది ఇది కొంచెం అది ఉండేసరికి చాలా మందికి అది నచ్చింది బాగా సో అది ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మా అమ్మ కూడా ఎక్కువగా అది చేసేవాళ్ళు కాదు కానీ అప్పుడప్పుడు కామెంట్స్లో చూసినప్పుడు మాత్రం చెప్తూ ఉంటుంది అరే ఇలా అన్నారా హెయిర్ కట్ చేయించుకో అది ఇది అని చెప్పేసి యా సో మా అమ్మకి ఎప్పుడు ఎక్కువగా హ్యాపీ అనిపించింది అంటే ట్వంటీ నైన్టీన్లో యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఒకటి పెట్టారు మన ఫోరమ్ హాల్లో సో వైర్లీ కూడా వెళ్ళింది యాజ్ కంటెస్టెంట్ వాళ్ళ వాళ్ళు వైర్లీని కూడా ఇన్వైట్ చేశారు మేము వెళ్ళి అక్కడ స్టేజ్ షో లైక్ అంతమంది చాలామంది ఆడియన్స్ ఉన్నారు మొత్తం ఫోరమ్ హాల్ అందరు వచ్చేసారనమాట నాకు మా అమ్మ వస్తుందని తెలుసు కానీ మా అమ్మ అక్కడికి రీచ్ ఎక్కడి నుంచి నల్గొండ నుంచి వచ్చింది సో నేను మా అమ్మని రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను ఎందుకంటే నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాను బయటికి వెళ్ళడం లేదు నాకు తెలియదు అసలు అమ్మ వచ్చిందా రాలేదా ఉందో లేదో ఆడియన్స్లో నాకు తెలీదు సో నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తున్నాను ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యాను క్రౌడ్ మొత్తం లైక్ ఫోర్ హాల్ మొత్తం ఉన్న క్రౌడ్ అంతా అరవడం రవ్వ అన్న రే శోభనం అని అరవగానే అందరూ రే శోభనం అని అరవడం ఇదంతా జరిగింది నేను అనుకుంటున్నాం బా మా అమ్మ ఉంటే బాగుండు అది ఇది అని చెప్పేసి సో ఎప్పుడైతే మా అది అయిపోయిందో తర్వాత నాకు కాల్ వచ్చింది మా అమ్మ అక్కడే ఉంది చూసింది మొత్తం అది ఇది అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మని కలిస్తే మా అమ్మ కంట్లో నీళ్ళు ఎలా మీ మదర్ అంటే మీకు తెలియదు సర్ప్రైజ్ అది మీకు అంతేనా అంటే వస్తుందని తెలుసు కానీ వచ్చేసినట్టు తెలియదు ఐ మీన్ నేను ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయాను ఓకే సో మా కజిన్స్ తీసుకొచ్చారనమాట సో నాకు తను వచ్చిందో లేదో అని చెప్పి ఒక థాట్ ఉండే కానీ మొత్తం చూసింది అనమాట మన నా షో అంతా చూసింది నా పేరు రాగానే అరవడం ఇదంతా తన ఎక్స్పీరియన్స్ చేసింది సో రాగానే కంట్లో నీళ్ళు అంటే ఒక మదర్ కి అంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఏది ఉండదేమో కదా అంటే పుత్రోత్సాహం అంటారు కదా మిమ్మల్ని చూసినప్పుడు ఆవిడ అంటే ఆ జనాలంతా మిమ్మల్ని ఆ క్రౌడ్ లో మీ పేరు రావడం అంటే ఎవరైనా కానీ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటారు సక్సెస్ తో పాటు మీకు ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది అంటే తనకి ఎంత హ్యాపీగా ఉంటుంది సో మీ మదర్ ఎప్పుడైనా కళ్ళు నీరు పెట్టుకున్న సందర్భం అలా సార్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వచ్చిందన్నా కూడా మా అమ్మ కండ్లు నీళ్ళు వస్తాయి మా వాడు అది అని చెప్పి వెరీ హ్యాపీ అబౌట్ వేర్ మై లైఫ్ అనుకున్నది సాధిస్తున్నాడు అది ప్రతి దానికి అవుతారు సినిమాలో జాతరత్నాలు అనే మూవీలో చేశాను నేను ఒక చిన్న ఒకటి అని చెప్పేసి ఆ చిన్న క్లిప్ అది అది వైరల్ అయిపోయి చాలా మంది వచ్చి చెప్తూ ఉంటే దానికి ఎమోషనల్ అయ్యేవారు అలా ప్రతి దానికి అదే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు రియాక్ట్ అవుతారు మా నాన్న ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయరు ఆయన ఆయన హ్యాపీగా ఫీల్ అయినా కానీ ఆయన ఎక్స్ప్రెస్ అమ్మ మాత్రం చిన్న వాటికే కంట్లో నీళ్ళు వచ్చేసి హ్యాపీ ఫీల్ అవుతారు ఈ సందర్భంలో అమ్మని నేను బాధ పెట్టాను ఇంకోసారి ఇలా చేయకూడదు అని ఎప్పుడైనా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా లేదు లేదండి నేను మోస్ట్లీ ఏం చేసినా కానీ మా అమ్మ మైండ్లో పెట్టుకుని చేస్తాను మా అమ్మ ఏం చేస్తే బాధపడుద్ది అది ఇది అని చెప్పేసి అన్నీ మైండ్లో ఉంటాయి నాకు సో ఖచ్చితంగా ఎప్పుడూ మా అమ్మకి అగెయిన్స్ట్గా కానీ మా అమ్మని బాధ పెట్టేలాగా నేను ఎప్పుడు ఏ పని చేయలేదు ఓకే ప్రతి మూమెంట్లో కూడా మైండ్లో నాకు మా మదర్ ప్లే అవుతూ ఉంటారనమాట ఇప్పుడు నువ్వు క్లీన్ కాంటెంటే చేస్తూ ఉంటాను మేము వైరల్ కూడా అది ఇది ఎప్పుడైనా కూడా ఎక్కువ వల్గారిటీ లేకుండా బూతు లేకుండా అండ్ మీరు మదర్తో కూడా ఒక ఎపిసోడ్ మదర్ అండ్ ఫాదర్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ చేశారు ఒకసారి అంటే లైక్ జోన్స్ ఇంకా గోల్డెన్ పెట్టి మదర్ ఫాదర్ అంటే మీరే మర్చిపోయారు నాకు గుర్తుంది సో అంత ఫాలో అవుతున్నాను చాలా రోజుల క్రితం అంటే అలాంటి కాన్సెప్ట్ చేసేటప్పుడు మీరు మీ మదర్ ని దృష్టిలో పెట్టుకొని పెట్టుకుని ఓకే ఓకే సో నెక్స్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే మీరు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు అమ్మతో డిస్కస్ చేస్తారా యా ఖచ్చితంగా మా అమ్మకి జడ్జిమెంట్ అని చెప్పాను కానీ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువగా మూవీస్ గురించి మాట్లాడేది మా మదరే అంటే అంటే మా నాన్న నేను పుట్టకముందు మేము పుట్టకముందు మూవీ చూసేవాళ్ళంటే కానీ ఇప్పుడు అసలు నా కళ్ళ ముందు అయితే ఎక్కువ మూవీస్ చూసే టైప్ అయితే కదా మా ఫాదర్ మా చెల్లి ఎక్కువ చూడరు సో ఉన్న ఫ్యామిలీలో కాస్త కూస్త మూవీస్ గురించి మాట్లాడే మూవీస్ గురించి అంటే మా మదర్కే అనమాట ఓకే సో ప్రతిసారి ఏదన్నా టీవీలో మూవీ వచ్చింది అంటే మా అమ్మకి అన్ని గుర్తుంటాయి అంటే ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ యుఫోరియా ఎలా ఉంది ఎన్ని డేస్ ఆడింది ఎంత కలెక్షన్స్ ఆ హీరో అక్కడ జరిగిన గాసిప్స్ ఏంటి అన్నీ ఉంటాయి మా అమ్మ దగ్గర సో చిన్నప్పటి నుంచి అది బ్రెయిన్ ఫీడ్ చేస్తూ ఉండేది మా మదర్ సినిమాల గురించి మాట్లాడదాం అది ఓకే నాకు మేబీ అక్కడ నుంచి వచ్చి ఉండవచ్చు సినిమాలు చూడడం అది మీ ఫాదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది ఫాదర్ అండ్ సన్ లాగే ఉంటుందండి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు నోటీస్ చేసేది అదే సన్స్కి ఎప్పుడైనా మదర్ తోటే బాండింగ్ ఎక్కువ ఉంటుంది డాక్టర్స్ కి ఫాదర్ తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అది సేమ్ ప్రతి ఫ్యామిలీ లాగే మా ఫ్యామిలీ కూడా సేమ్ నేను మీరు అమ్మకం లేదు మా సిస్టర్ నేను మా చెల్లి ఎప్పుడు ఫైట్ చేసుకుంటాను ఎందుకంటే జస్ట్ వన్ ఇయర్ ఏజ్ గ్యాప్ నేను నాకు మా చెల్లికి ఓకే సో ఎక్కువ మోస్ట్లీ వి ఆర్ లైక్ ఫ్రెండ్స్ అంటే చిన్నప్పుడు రిమోట్ కోసం ఫ్రిడ్ లో వాటర్ బాటిల్స్ లో నీళ్లు నింపలేదు అని చెప్పేసి ఇలాంటి వన్ సైడ్ సైడ్ మా మా చెల్లి నుంచి నా మీద తప్ప సో మంచి బ్రదర్ మంచి సన్ మంచి లీడ్స్ పోషిస్తున్నారు మీరు ఇంట్లో ప్రెషర్స్ నెక్స్ట్ ఒక జస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడున్న జనరేషన్ లో అంటే చిన్నపిల్లలు అవనివ్వండి కొంచెం పెద్దవాళ్ళు అవనివ్వండి ఎవరైనా పేరెంట్స్ అనేసరికి విలువ ఇవ్వట్లేదు అంటే కొంతమంది అందరి గురించి చెప్పట్లేదు లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని చెప్పేసి లేకపోతే ఒక టైం వచ్చిన తర్వాత పేరెంట్స్ అలా వదిలేసేయడం ఇప్పుడు చిన్నపిల్లల్ని చూసుకుంటే పేరెంట్స్ ఏమైనా సజెషన్ ఇస్తే మాకు తెలుసులేను చెప్పక్కర్లేదు అని చెప్పేసి ఇలాంటివి మనం చాలా వింటూ ఉంటాం అలాంటి వాళ్ళ గురించి మీరు ఏం మాట్లాడతారు మాట్లాడడా అంటే నా దృష్టిలో మోస్ట్లీ కమ్యూనికేషన్ గ్యాప్ అండి లైక్ పేరెంట్స్ తో ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వకుండా ఎలా అంటారు పేరెంట్స్ కి కిడ్స్ కి బాండింగ్ బాండింగ్ అదే అండి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కాలంలో ఎక్కువ ఏమైపోతుంది అంటే పేరెంట్స్ కంటే ఎక్కువ ఫ్రెండ్స్తో ఎక్కువగా ఉండడం బయట ఎక్కువగా తిరగడం వల్ల ఫ లైక్ ఫ్యామిలీతో కొంచెం కనెక్షన్ తక్కువ అవుతుంది ఓకే వాళ్ళ అమ్మా నాన్న మనకు డబ్బులు పెడతారు మనం చదువుకుంటాం అంతే తప్ప వీళ్ళకి వేరే అవి ఉంటాయి కానీ అలా ఉండకుండా నాకు తెలిసి పేరెంట్స్తో కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటాయి ఫ్యామిలీతో ఫ్యామిలీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తేనే ఎలాంటివి రాకుండా ఉంటాయి ఓకే ఇప్పుడు మీ మీరు వర్క్ చేస్తున్న సెట్లో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే మీ సరౌండింగ్ ఇప్పుడు మీరు ఎన్నో డైరెక్షన్స్ చేస్తూ ఉంటారు కదా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ద హోల్ వైరల్ టీమ్ క్లోజ్ అంటే అందరూ ఫ్రెండ్స్ బట్ క్లోజ్ అనే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా స్పెషల్ గా అంటూ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ రవి అన్న ఉన్నారు అనుకోండి ఆయన ఫస్ట్ నుంచి ఆయన నాకు బ్రదర్ టైప్ ఎప్పుడు మంచి సపోర్ట్ ఇచ్చేవారు నాకు స్టార్టింగ్ నేను యాక్టర్ అవ్వడానికి కూడా నాకు మెయిన్ గా ఎక్కువగా నన్ను పుష్ చేసింది ఏంటి అంటే రవి అన్నే రైటర్ అవ్వడానికి అది ఇది ఎందుకంటే స్టార్టింగ్ లో నేను యూట్యూబ్ కి రాయాలనుకోలేదు ఒక తమాడోలో జాయిన్ అయిన ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వరకు నా టార్గెట్ మొత్తం నెట్ఫ్లిక్స్ అమెజాన్ అనేది ఉండదు నా ఏజ్ అప్పుడు ట్వంటీ వన్ నేనేమో అంత బ్లైండ్ ఫేత్తో మనకు లేదు మనం కొట్టేస్తాం అవి జనరల్గా ప్రతి వచ్చిన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు అప్పుడు అయితే సో ఆ ఫాల్స్ కోప్స్లో ఉండేవాన్ని అనమాట నేను ఇక నెక్స్ట్ మనం కొడితే నెట్ఫ్లిక్స్ అమెజానే యూట్యూబ్ే అవార్డు చేస్తారా అని ఒక చిన్న మైండ్ సెట్ ఉండేది ఎందుకంటే నేను ఎక్కువగా చూసేవాను కాదు యూట్యూబ్ అలా చూస్తూ ఉంటే నాకు అర్థమైపోయింది ఏంటి అంటే టైం వెళ్ళిపోతుంది తప్ప వర్క్ ముందు కావట్లేదు మా తమాడో వాళ్ళు కూడా లైక్ యూ నీడ్ టు ప్రూవ్ సెల్స్ కదా నువ్వు అది నువ్వు యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేయ అది ఇది అన్నప్పుడు అప్పుడు రవి అన్న పుష్ చేశారనమాట అరే నువ్వు రాయరా బాగుంటుంది వైరలీ అనే ఛానల్ అప్పుడు డెడ్ అయిపోయింది అనమాట లైక్ ఏ వీడియోస్ పడట్లేదు మనం మళ్ళీ దాన్ని రీలాంచ్ చేయాలి ఫ్రెష్గా అని చెప్పేసి రవి అన్నను ఫేస్గా పెట్టి రవి అన్న కూడా యాక్టర్ కాదు రవి అన్న ఎడిటర్ తమాడో మీడియాలో సో వైర్లీ ఛానల్ అనేది ఒక బంచ్ ఆఫ్ మిస్ఫిట్స్ టైప్ అన్నట్టు ఎవరో యాక్టర్స్ కాదు జైత్రి మాత్రం యాక్టర్ జోన్స్ సినిమాగ్రాఫర్ నేను రైటర్ సాయి రైటర్ రవి అన్న ఎడిటర్ సో ఒక బంచ్ ఆఫ్ నాన్ యాక్టర్స్ కలిసి యాక్టర్స్ అయిపోయి నడిపిన ఛానల్ అనమాట సో రవి అన్న పుష్ చేసారనమాట లైక్ అరే రాయరా వైర్లీక్ అది ఇది అంటే అప్పుడు ఒక ఎపిసోడ్ రాశాను మ్యాథ్స్ హోబి అని చెప్పేసి అది క్లిక్ అయిపోయింది దాని తర్వాత ఒక ఎపిసోడ్ లో రవి అన్న రే శోభనం అని పిలిచారు నన్ను జనరల్ గా రవి అన్న అలాగే పిలుస్తారు రే శోభనం ఎందుకంటే ఆయన అది చిత్తూరు తిరుపతి అయింది సో వాళ్ళ స్లాంగ్ లో మాట్లాడుతూ ఆయన కదా డ్రాక్ చేయడం రే శోభనం ఇట్రా అని చెప్పేసి అసలు ఆ వర్డ్ ఎంత క్లిక్ అయింది కదా అవునవును మిమ్మల్ని ఎవరైనా శోభనం అని చెప్తే ఎవరైనా గానీ అరే శోభనం ఆ వర్డే గుర్తు ఫేమస్ అయిపోయింది అది కూడా ఒక ఆనందం అన్నమాట నేను కరెక్ట్ పేరు పెట్టాను ఇకి అది బాగా క్లిక్ అయిపోయింది వెళ్ళిపోయింది జనాల్లోకి అని అంటే రవి గారు ఫస్ట్ మిమ్మల్ని అలాగా రవి అని అలాగే పిలుస్తారు నాకు ఇది ఏదో బాగుంది సౌండింగ్ అని చెప్పేసి వీడియోలో పెట్టాను ఒక వీడియో ఎగ్జామ్ సెంటర్ బయట అని చెప్పేసి ఆ వీడియో మొత్తం కామెంట్స్ కింద ఇదే వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటది రవి అండ్ షో అవును అసలు అల్టిమేట్ కాంబినేషన్ అండ్ మీరు ఇంకా జైత్రి గారు కూడా మీ ఇద్దరిది కూడా సూపర్ కాంబినేషన్ అసలు అంటే వీడియో శోభన్ అంటే శోభన్ కి కరెక్ట్ పేర్ అంటే జైత్రి అండ్ ఇటు కామెడీ వైస్ గా చూస్తే శోభన్ కి బ్రదర్ క్యారెక్టర్ అయినా ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఏ చేయాలన్నా రవి గారు కదా సెట్ అయిపోయింది బట్ అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెసిగ్నేషన్ లో ఉన్నారు అయినా కానీ మీరందరూ మింగిల్ అయిపోయి యాక్టింగ్ చేసి వైరల్ని కొంచెం సక్సెస్ చేశారు అనడానికి మీ పాత్ర చాలా ఉంది అనుకోవచ్చా అందరిది ఈక్వల్ మెజర్స్ అండి ఐ మీన్ అంటే మీ బంచ్ ఆఫ్ పీపుల్ మొత్తం యా ద హోల్ టీం అంటే మా టమాటా మీడియా వాళ్ళకు కూడా మా టీం అందుకే ఇష్టం ఓకే లైక్ ఒక ఎక్కడెక్కడో ఏదేదో డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి వాళ్ళ మైండ్ సింక్ అయిపోయి ఒక ఛానల్ ని గ్రోత్ తీసుకురావడం లైక్ సిరీస్లు చేయడం మంచి వీడియోస్ చేయడం సబ్స్క్రైబర్స్ తీసుకురావడం ఫ్యాన్స్ తీసుకురావడం అదంతా సో వాళ్ళకు కూడా ఇష్టం మా టీం వర్క్ అనేది బయటకు వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా మిమ్మల్ని చూసి ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తారు కదా జనరల్గా మీతో ఫస్ట్ అనే మాట ఏంటి రే శోభనం అంటారు ఖచ్చితంగా అది ఏ ఏజ్ అది ఐదేళ్ళ పిల్లోడైనా ఎవరైనా కానీ మొన్నటికి మొన్న ఒక బుక్ ఫేర్కి వెళ్ళాను అనమాట బుక్స్ కొనుక్కోవడం కోసం ఓకే వెళ్తే అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో టెన్ ఇయర్స్ పాప నుంచి అరవై వేల ముసలావిడ ఉన్నారనమాట ఫస్ట్ ముసలావిడ చూశారు నన్ను చూసి డౌట్ గా చూస్తుంటే ఏ నన్ను దొంగ అనుకుంటుందేమో పాపం అని చెప్పేసి ఆవిడ చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఏదో ఉంది దొంగ అనుకుంటుందా ఏంటి అది ఇది అని మన జుట్టు తెలుసు కదా ఎలా ఉంటుందో మనం అనుకోం ప్రతి ఒక్కళ్ళు మన ఆడియన్స్ అని మనకి ఆ థాట్ ఉండదు సో మనకి దొంగ అనుకుంటుందేమో అని చెప్పేసి నేనే దూరంగా నడిచా ఆ తర్వాత మొత్తం వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఆవిడే నాయనా శోభను అని చెప్పి చాలా ప్రేమగా పిలిచారనమాట

కార్లో వస్తున్నప్పుడు లైక్ ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా మా అమ్మ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాను అనమాట జర్నీ అంత మా అమ్మ నాకు అలా కంపెనీ ఇస్తుంది మీ అమ్మగారు చెప్పారా ఇప్పుడు ఈ షోకి వస్తున్నా చెప్పాను చెప్పాను అంటే ఇది మదర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ చెప్పాను చెప్పారా ఓకే ఏమన్నారు జనరల్గా నీ గురించి ఏ చెప్పకరా ఎక్కువ చెప్తున్నాను టూ మచ్ అలా ఏమన్నా నిజంగా అమ్మ అమ్మ గురించి మాట్లాడమన్నారు అది ఇది అంటే వాళ్ళు ఒకవేళ అమ్మ గురించి కాకపోయినా కానీ నేను ఖచ్చితంగా అమ్మ టాపిక్ తీసుకొచ్చి మరి మాట్లాడతానులే అది కాదు ఇప్పుడు టాపిక్ అమ్మ గురించి కాబట్టి ఇక చూసుకొని ఏ రేంజ్ ఎలివేషన్లు ఇస్తాను అది ఇది అని చెప్తా మా అమ్మ ఏ వద్దు 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 అని శోభన్ గారు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా మీ మదర్ గురించి మీ మదర్ తో మేము కూడా మాట్లాడొచ్చా ఇప్పుడు ఇప్పటికిప్పుడు రాలేదండి కష్టం రాలేరు కాబట్టి మనకు ఫోన్ అనే ఒక ఫెసిలిటీ ఉంది అంటే మా అమ్మకి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నానని చెప్పి కొంచెం మాట చెప్తే జాతక మాట్లాడుతారు నా గురించి లేదంటే లేనిపోనిట్టే కదా మాకు కావాల్సింది మీరు ఏదో ప్రిపేర్ చేసి ఏదో ఎగ్జామ్ కి వచ్చినట్టు వస్తే ఎలాగా జస్ట్ మీరు ఇప్పుడు అంటే మీరు ఇన్ని చెప్పారు ఇవన్నీ నిజమో కాదు మాకు కూడా తెలియాలి కదా మాకు తెలియాలి మీ ఫ్యాన్స్కి తెలియాలి అందరికీ తెలియాలి ఫ్యాన్స్కి తెలుస్తుంది అదే బాధ నాకు బట్ ఓకే పర్వాలేదండి చేయండి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి అండ్ స్పీకర్ నేను కొంచెం మాట్లాడిన తర్వాత స్పీకర్ ఆన్ చేస్తాను పర్లేదులేండి చేయండి అసలు మీ మదర్ మీతో మిమ్మల్ని ఎలా పిలుస్తారో కూడా తెలియాలి కదా హలో అదే ఇంటర్వ్యూలో ఉన్నా

అమ్మ హాయ్ డ్రీమ్ లో లవ్ యూ అమ్మా అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము అవునా దానికి గెస్ట్ గా శోభన్ గారు వచ్చారు శోభన్ గారు మీ గురించి చాలా బాగా చెప్పారు ఇప్పుడు మీరు శోభన్ గారి గురించి మాట్లాడాలి వాటి గురించి అందరికీ తెలిసిందే నేను నా కొడుక అని చెప్పొద్గాని వాడి చాలా మంచి ట్రై నేను నా విషయంలో మనం అనుకుంటాం మా ఆయన నేను ఏ జన్మలో ఏదో చేసుకున్నాం మనకి ఇద్దరు మంచి పిల్లలు పుట్టారు అని ఆ చాలా ఇద్దరు మంచి పిల్లలు అమ్మా అన్నీ ఉంటాయి ఇప్పటి జనరేషన్ పిల్లలను చూసి నా పిల్లలను చూస్తే నేను చాలా గ్రేట్ అనుకుంటాను ఓకే శోభన్ ఇలా అంటే ఆయనకి బయటకు వెళ్తే రికగ్నైజేషన్ ఫ్యాన్స్ ఇవన్నీ చూసి మీకు ఏమనిపిస్తుంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మేము ఎప్పుడు ఇలా అనుకోలేదు కదా మాదంతా వేరే ఉంటది కదా ప్రపంచం అంతా మీరు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ మాది కిరాణం అండి ఇద్దరం చూసుకుంటాం వాళ్ళ డాడీ చూసుకుంటాం బిజినెస్ ఇంట్లో పని చూసుకొని షాప్ లోనే ఉంటాను వాళ్ళు ఎవరైనా మీ సన్ గురించి ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటారా ఆ తెలిసిన వాళ్ళు చెప్తుంటారు మీ బాబు ఇలా చేసిందో అలాగే మంచిగా చేస్తున్నారు అది ఇది అని చెప్తారు అప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది ఓకే అంతే కదా మన పిల్లల గురించి మనకు మంచి చెప్తుంటే ఇలా వెళ్ళారు అని చెప్పి మీరు భలే పంపిస్తారు కూడా అని ఉంటారు శోభన్ గారు బాగా అల్లరి చేసే వాళ్ళ లేదమ్మా అసలు అది అల్లరి కుల్లరు కాదు అసలు అంటే మీరు మాతో ఇలా చెప్తున్నారా నిజమే చెప్తున్నారా లేదమ్మా నేను నిజం చెప్తున్నాను ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి చూస్తాం కదా మేము వాడికి ఎంత కూల్ పర్సన్ అంటే అంత కూల్ పర్సన్ ఓకే సో అయితే శోభన్ ఓకే అంటే మీరు శోభన్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలనుకుంటారు కొడుకు ఏం చెప్పాలనుకుంటాను వాడు అనుకు వాడు చాలా మంచి అబ్బాయి వాడికి వాడు అనుకున్నారు వాడు సాధించాలని నా ఉద్దేశం అంతే ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే అమ్మా చాలమ్మా థాంక్స్ అమ్మా థ్యాంక్ యూ అండి మీరు కూడా మీ టైం ఇచ్చి మీ అబ్బాయి గురించి మాతో మాట్లాడినందుకు ఆ మీరు నా మాస్ గురు నాతో మీకు థ్యాంక్స్ ఓకే అండి నేను ఇప్పుడు ఇలా ఫోన్లో మా వాడి ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాను అనుకోలే చూసారా ఆ క్రెడిట్ ఫస్ట్ మాకే దక్కింది అయితే థ్యాంక్ యూ అండి బాయ్ గారు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే హౌస్ వైఫ్ అని చెప్పారు బట్ అంటే అసలు ఎంత నీట్ గా అంటే ఏదో చెప్పి మాట్లాడించినట్లు మాట్లాడారు ఆవిడ నేనిచ్చిన స్క్రిప్ట్ ఉంది అది అంటే ఇప్పుడు ఇలాంటి ఈ ఇండస్ట్రీ అది అన్నప్పుడు కొంచెం భయం అది ఉంటది కానీ మా అమ్మ సపోర్ట్ ఎలా ఉంటది అంటే నేను మొన్న కూడా చెప్పాను అమ్మ నేను సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సూపర్ లైన్ వచ్చింది అందరు బాగుంది అంటున్నారు అది ఇది అంటే వెంటనే పక్కన గుడికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుంటుంది మా అమ్మ లైక్ సినిమా ఓకే అయిపోవాలి రెండు వేల ఇరవై లో ఈ సినిమా చేయాలి అని చెప్పేసి అంత అలర్ట్ గా ఉంటది అనమాట అంటే మీకు ఫ్యామిలీ నుంచి మంచి పాజిటివ్ సపోర్ట్ ఎక్కడ వెనక్కి లాగే వాళ్ళు ఎవరు అంటే భయం లైట్ గా మా మా ఫాదర్ కు ఉంటది ఎందుకంటే భయం అని కూడా కాదు గానీ ఆయన ఎక్కువగా వీడు వీడి చూసుకుంటే చాలు ఏ ఫీల్డ్ లో ఉన్నాడు అది కాదు కానీ బ్యాడ్ నేమ్ రాకుండా వాడిది వాడు హ్యాపీనెస్ చాలా ఉంటుంది మా అమ్మ చెప్తా అది నాకు మా నాన్న నా ముందు ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయడు గానీ మా అమ్మ ముందు అప్పుడప్పుడు చెప్తుంటాడంట నా ముందు అసలు ఎప్పుడు చెప్పదు అంటే కొంచెం మీ ముందు రిజర్వ్గా ఉన్నా మీ మదర్తో అన్ని షేర్ చేస్తారు మీ గురించి ఓకే ఓకే సో మళ్ళీ జన్మంటూ ఉంటే మీరు మీ అమ్మ అంటే మీ అమ్మగారి గురించి ఖచ్చితంగా అంటే ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండి ఎందుకంటే అలా అది ఏ మదర్ అయినా అలాగే ఉంటారు బట్ ఆ మదర్ ఇన్స్ అండ్ బాండింగ్ ఎప్పుడు అలాగే ఉండాలి ఎప్పుడు అంత సపోర్టివ్గా ఉండాలి అని నాకు తెలిసిపోద్ది మా అమ్మ ఎంత ప్రేమిస్తుంది నన్ను ఎంత ఇష్టం నేనంటే అని చెప్పేసి ఎందుకంటే అంతే ఇక మదర్ సన్ బాండేజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం అండి అది ప్రతి ఒక్కరికి ఎక్స్పీరియన్స్ చేస్తారు సో యాజువల్ ఎప్పుడు ఆ మదర్ అండ్ సన్ బాండింగ్ అలాగే ఉండాలని చెప్పేసి నేను మీ తరఫు నుంచి మీ అమ్మగారికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటే మాట అండి లవ్ యూ అమ్మ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్